అధ్యతన భారీ బహిరంగంగా నిర్వహిస్తున్న మత్స్యకారుల సమస్యల మీద వ్యాట్ నిషేధకాలం ఈ రోజు నుంచి 61 రోజుల పాటు 14 వరకు కొనసాగుతున్నది. ఈ 61 రోజుల పాటు వ్యాట్ నిషేధకాల జీవనభృతిని 4000 రూపాయల నుంచి 15000 రూపాయలు పెంచాలని చెప్పేసి మా యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే చనిపోయిన మత్స్యకార కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారు. బాడీ దొరికినా దొరకకపోయినా క్రీమెన్ కమిటీ నిరూపించి 10 లక్షల వరకు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలన్నటువంటిది మా యూనియన్ డిమాండు. అట్లాగే వ్యాట్ నిషేధకాలం జీవనభృతి అనేటువంటిది ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యి జూన్కి ముగుస్తుంది, కానీ జీవనభృతి మాత్రం జనవరి ఫిబ్రవరి నెలలో వస్తున్నది. వ్యాట్ నిషేధకాలం జీవనభృతి అనేటువంటిది వ్యాట్ నిషేధ కాలంలోనే ఇస్తే, సకాలంలోనే ఇస్తే మత్స్యకార కుటుంబానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. అందుకని ఈ అన్ని సమస్యల మీద కూడా ఈ నెల 23వ తారీఖున బీచ్లో భారీ బహిరంగ సభ అనేటువంటిది ఫిషింగ్ హార్బర్ దగ్గరలో జరుగుతున్నది.